హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎప్పటి నుంచి అయితే ఎదురైతే చూస్తున్నాం ఐసీఆర్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది చాలా మంది కామెంట్లు కూడా చేశారు, అండ్ మనం అందరం కూడా వేచి చూస్తున్నాం. అండ్ లాస్ట్ గా ఫైనల్ గా అయితే మనకి ఐసీఆర్ ఎగ్జామ్ అయితే బులిటెన్ అయితే ఇన్ఫర్మేషన్ బులిటెన్ అయితే రిలీజ్ చేసింది. యూజీది, పీజీది అండ్ పిహెచ్డి మూడింటిది ఇన్ఫర్మేషన్ బులిటెన్ అయితే రిలీజ్ చేశారు 2021ది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ బులిటెన్ ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియోలో మాత్రం మనం ఐసీఆర్ యూజీ బులిటెన్, ఐసీఆర్ యూజీ బులిటెన్ మాత్రమే 2021-22 బులిటెన్ మాత్రమే మనం ఇప్పుడు చూద్దాం. అండ్ అందులో ఏమేమి ఉంటుంది అంటే మన ఎగ్జామ్ డేట్ అండ్ ఎగ్జామ్ టైమింగ్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ బులెటెన్ లో అయితే ఉంటుంది. అండ్ ఇదైతే మనకి నియర్లీ ఒక 84 పేజెస్ దాకా అయితే ఉన్నాయి. అందుకోసం అని నేను దీన్ని షార్ట్ లిస్ట్ చేసి అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు హైలైట్ చేసి అయితే నేను మీకు చూపిస్తున్నాను. మీకు ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఫీ డీటెయిల్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నట్టు. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, మనకి అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జూలై 25 నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండ్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 20 దాకా అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫీ పేమెంట్, ఫీ ఎంత ఉందనేది కూడా ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. మనకి జనరల్ అన్రిజర్వ్ కేటగిరీ 770 అండ్ అదర్ బ్యాక్వర్డ్ అయితేనేమో ఓబీసీ అయితేనేమో 750, ఎస్సీఎస్ 375. అండ్ ఎగ్జామినేషన్ డేట్ 7th, 8th, 13th September. అండ్ టైమింగ్ అదంతా అయితే క్లియర్ గా మెన్షన్ చేద్దాం చేశారన్నట్టు వాళ్ళు. అండ్ మనం ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామినేషన్ అంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం ఆన్లైన్ లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫోన్ నుంచి చేస్తున్నట్టయితే అంటే చేసినప్పుడు మనకి ఏమేమి కావాలి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనే దానికోసం ఇక్కడ నేను హైలైట్ అయితే చేశాను. మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి సైజ్, దాని ఫైల్ సైజ్ అండ్ క్యాండిడేట్ సిగ్నేచర్ దాని సైజ్ అండ్ థమ్ ఇంప్రెషన్ ఫైల్ సైజ్ ఇదంతా దానికోసం మీకు ఈజీగా ఉంటుందని నేను ఇక్కడ హైలైట్ అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాలి, అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి ఫోటో అప్లోడ్ చేయాలి, ఫోర్త్ వచ్చేసరికి మనకి ఫీ పేమెంట్ అన్నట్టు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అక్కడ ఎగ్జామ్ అని రాసున్నా, అది ఏం లేదు, నార్మల్ గా ఎగ్జామ్ టైంలో ఏం తీసుకోలేదు అని. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అక్కడ వాళ్ళు హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు, దానికి ఒకసారి మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు, దానికి ఒకసారి మెసేజ్ చేయండి ఒకవేళ మీకు ఏమైనా ఫిల్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో అయితే నేను ఓన్లీ హైలైట్ అంటే ఇంపార్టెంట్ మొత్తం చదివి మీకు ఇంపార్టెంట్ ఏంటిది అనేది అండర్లైన్ అయితే చేశాను మొత్తం ఇన్ఫర్మేషన్ కదా. అసలు బులెటిన్ అంటే ఏంటిది, ఏమేమి ఉంటాయి అన్న దానికోసం మీకు కూడా ఒక ఐడియా రావాలని మొత్తం నేను బులెటిన్ ని స్క్రీన్ రికార్డింగ్ అయితే చేశాను. లేకపోతే నేను చేయాలనుకుంటే ఓన్లీ ఫోటో వర్క్ తీసేసి స్క్రీన్ షాట్ పెట్టొచ్చు, కానీ మీకు ఒక ఐడియా అనేది రావాలి, అందుకోసం అయితే చేశాను. అండ్ మీకు ఇందాకే చెప్పినట్టు ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 25th అని చెప్పాను, అండ్ లాస్ట్ డేట్ ఆగస్ట్ 20 దాకా అయితే ఉంది. అండ్ ఫీ పేమెంట్, ఫీ ఎంత ఉందనేది. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి 7th, 8th, 13th September 2021. అండ్ మనకి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసరికి 150 మినిట్స్ అంటే 2.5 అవర్స్ అన్నట్టు. అండ్ హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 150 క్వశ్చన్స్, 50 ఇన్ ఈచ్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు మీరు బైపీసీ అనుకోండి, బయాలజీ 50 మార్క్స్ కి అండ్ ఫిజిక్స్ 50 మార్క్స్ కి అండ్ కెమిస్ట్రీ కూడా 50 మార్క్స్ కి, అలానే ఎంపీసీ అయితేనేమో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలా. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, మనకి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితేనేమో 4 మార్క్స్ అండ్ రాంగ్ అయితేనేమో -1 మార్క్ అన్నట్టు. మీడియం ఆఫ్ పేపర్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో మాత్రమే ఉంటుంది. అండ్ మనం ఇక్కడ చూసుకుని ఎలిజిబిలిటీ, మనకి ఏంటి తెలుసు ఎలిజిబిలిటీ ఏంటిది, మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే 10+2 లెవెల్ అన్నట్టు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్కాలర్షిప్, స్కాలర్షిప్ చాలా మందికి ఇదైతే డౌట్ ఉంటుంది స్కాలర్షిప్ వస్తుందా రావట్లేదా అని. స్కాలర్షిప్ అయితే పక్కా వస్తుంది. అది ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే మన డొమెన్సిల్ స్టేట్ కాకుండా వేరే స్టేట్ లో మనం సీట్ తీసుకుంటే అప్పుడు మనకి స్కాలర్షిప్ వస్తుంది. ఎంత వస్తుంది, 3000 per month వస్తుంది, ప్రతి ఒక్కరికి 3000 per month వస్తుంది. కానీ అవుట్ సైడ్ స్టేట్, అవుట్ సైడ్ ఇస్ అవర్ హర్ డొమెన్సిల్ స్టేట్ అని వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇలా చాలానే ఏమంటారు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కాకపోతే ఇదంతా మనకి అవసరం లేదన్నట్టు.
సో ఎవరైతే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అక్కడ ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ అయితే చేశారు అండ్ ఎవరో కమెంట్ కూడా చేశారు ఏజ్ లిమిట్ ఏంటి రక్క అని. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఏజ్ లిమిట్, వాళ్ళు మినిమం ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు అట్లీస్ట్ 16 ఇయర్స్ అయితే వాళ్ళు 16 ఇయర్స్ ఏజ్ అయితే వాళ్ళకైతే ఉండాలి ఎవరైతే అప్లై చేస్తున్నారో. మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు, ఓన్లీ మినిమం అయితే మెన్షన్ చేశారు. సో 16 ఇయర్స్ అయితే దాటి ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం అండ్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పాను ఈ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ ఎందుకు మరీ మరీ అండర్లైన్ చేశానంటే నా టైంలో నేను రాసినప్పుడు పీజీకి అంటే రాసినప్పుడు అప్పుడు థంబ్ ఇంప్రెషన్ నేను చూసుకోకుండా అంటే అక్కడ బులెటిన్ లో ఎక్కడో లాస్ట్ లో ఉంటుంది అప్పుడు నేను చూడలేదు అన్నట్టు. ఏంటి మేల్ కి లెఫ్ట్ ఫీమేల్ కి రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి అనేది అది చూడకుండా నేను డైరెక్ట్ గా ఏ థంబ్ పెట్టినో నాకు గుర్తులేదు అన్నట్టు. లాస్ట్ కి మళ్ళీ కరెక్షన్స్ అప్పుడు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వచ్చింది. అందుకోసం నేను మరీ మరీ చెప్తున్నారు బులెటిన్ ఒకసారి చదవండి, చదివిన తర్వాతకే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. అప్పట్లో నేను ఆ టైంలో నేను చదవలేదు అన్నట్టు, అంటే చదివి ఉంటాను కాకపోతే ఎక్కడో లాస్ట్ లో ఉండేసరికి అది చూడలేదు ఆ ఒక్క లైన్ లో. అందుకోసం మీరు మరీ మరీ మీకు చెప్తున్నాను మేల్ అయితే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఫీమేల్ అయితే రైట్ థంబ్ ఇంప్రెషన్, అది గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఫీ కూడా ఇచ్చారన్నట్టు ఫీ. అండ్ జనరల్ ఇందాకే చెప్పాను 700, 750, 375 అలా. అండ్ ఇలా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇచ్చారు. అండ్ మనం ఎప్పుడైనా కానీ ఏ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇది ఒక్కటే కాదు ఏ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినా కానీ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఇన్ఫర్మేషన్ బిల్టెన్ అనేది మనము చదవాల్సి ఉంటుంది. అందులో వారు క్లియర్ గా మెన్షన్ చేస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటిది అండ్ ఎప్పుడెప్పుడు ఉంటుంది అదంతా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెయిన్ సబ్జెక్ట్స్ ఒకవేళ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే వాళ్ళు అదే సబ్జెక్ట్స్ అందులో ఎగ్జామ్ లో కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బయాలజీ బైపీసీ వాళ్ళైతేనేమో బయాలజీ ఫిజిక్స్ అవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అలా ఏ సబ్జెక్ట్స్ అంటే ఏ గ్రూప్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ వాళ్ళు క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. అందుకోసం ఇందాక చెప్పాను 50 మార్క్స్ పర్ ఈచ్ సబ్జెక్ట్ అని, 50 50 50 అన్నట్టు. ఈ ఐసీఆర్ ఎగ్జామ్ కి బైపీసీ అయినా ఎంపీసీ అయినా ఎవరైనా ఎలిజిబుల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లిస్ట్ ఆఫ్ సిటీస్ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇవి సెంటర్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, మన తెలంగాణలో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఏ స్టేట్ లో ఎన్ని సెంటర్స్ ఉన్నాయని వాళ్ళు క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా ఒకసారి చూసుకోండి మనకి దగ్గరలో ఏ సెంటర్స్ ఉన్నాయో చూసుకుని ఆప్షన్ ని సెలెక్ట్ అయితే చేసుకోండి. మనకి హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవే మాత్రమే సెంటర్స్ ఉన్నాయి తెలంగాణ వాళ్ళకైతే మాత్రం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి డొమిన్సిల్ స్టేట్ మన స్టేట్ కోడ్ అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 2nd నెంబర్ కోడ్ అండ్ తెలంగాణ వచ్చేసరికి 36 నెంబర్ అన్నట్టు. ఇది కోడ్ స్టేట్ కోడ్. అండ్ ఇప్పుడు డిగ్రీ ప్రోగ్రామ్ అసలు ఏంటిది, ఈ ఎగ్జామ్ లో ఏమేమి ఆప్షన్ దేనికి మనం ఎలిజిబుల్ అండ్ ఏ కోర్సెస్ మనం తీసుకోవచ్చు డిగ్రీ ప్రోగ్రామ్స్ కి మనం తీసుకోవచ్చు ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడం. మనకి మొత్తం 11 డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. అవి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీ, ఫారెస్టరీ అలా. అండ్ పక్కనే వాళ్ళు ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారు అండ్ ఏం చదువుండాలని కూడా ఇచ్చారు, ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా ఇచ్చారు. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ అనుకోండి, బైపీసీ, ఎంపీసీ, పీసీబీ అంటే బైపీసీ, పీసీఎంబీ, పీసీఎం అంటేనేమో ఎంపీసీ అండ్ ఇంటర్ అగ్రికల్చర్ వాళ్ళు ఏ సబ్జెక్ట్ అటెంప్ట్ చేయాలనేది కూడా పక్కన ఇచ్చారన్నట్టు. పీసీబీ వాళ్ళు పీసీబీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మాత్రమే ఏంటది 50 50 మార్క్స్ అన్నా కదా 150 మార్క్స్ వాళ్ళు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంపీసీ వాళ్ళైతే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ అవే ఏంటిది చేయాల్సి ఉంటుంది అన్నట్టు, అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగా ప్రతి సబ్జెక్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బైపీసీ వాళ్ళు కొన్ని సబ్జెక్ట్ కొన్ని స్ట్రీమ్స్ కి అయితే అంటే డిగ్రీ ప్రోగ్రామ్స్ కి అయితే ఎలిజిబుల్ కాదు. అదేంటిది అంటే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, దీనికి ఓన్లీ ఎంపీసీ అండ్ పీసీఎంబీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నట్టు. బీటెక్ డైరీ టెక్నాలజీ దీనికి కూడా, నెక్స్ట్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఈ 3 వాటికి మాత్రం బైపీసీ వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు. మిగతా అన్నిటికీ ఏమంటారు పీసీబీ అండ్ పీసీఎం అందరూ ఎలిజిబుల్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము మన ఎడ్యుకేషన్ బోర్డ్ మనది ఏంటి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, లేకపోతే తెలంగాణ వాళ్ళదైతే తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, వాళ్ళ కోడ్ అన్నట్టు. పక్కన ఉన్నది కోడ్ 31. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి
ఒకవేళ మీరు ఫీ పేమెంట్ అయితే చేస్తారు, ఫోర్త్ ప్రాసెస్ మనకి ఫీ పేమెంట్ కదా, ఫీ పేమెంట్ లో మీకు ఏమైనా ప్రాబ్లం అంటే ఒకవేళ పేమెంట్ స్ట్రక్ అయితే మాత్రం మీరు వాళ్ళు కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఎస్బీఐ కి సపరేట్, కెనరా బ్యాంక్ కి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి, అలా ప్రతి బ్యాంక్ కి వాళ్ళు ఒక ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ అండ్ వాళ్ళ నేమ్స్ ప్రొవైడ్ అయితే చేస్తారు. వాళ్ళకి కాల్ చేసి ఒకవేళ మీకు ఏమైనా పేమెంట్ ఏమైనా ఇబ్బంది అయితే అంటే స్ట్రక్ అయిపోతే వాళ్ళకి మెసేజ్ అయితే చేయొచ్చు అండ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాం. నీకు మీ అందరికి ముందే చెప్పాను ఫోర్ స్టెప్స్ ఉంటాయని. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి రిజిస్ట్రేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అన్నాను. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనకి ఆన్లైన్ అప్లికేషన్ విత్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నట్టు. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి అప్లోడ్ స్కాన్డ్ ఇమేజ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ఫీ పేమెంట్ అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, రిజిస్ట్రేషన్. అందుకోసం ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ లోకి వెళ్తాం అన్నట్టు. వెళ్ళిన తర్వాతకి నేను ముందే చెప్పాను ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే డౌన్లోడ్ అయితే చేసి చూసి దాని తర్వాతకే అప్లై చేయండి. ఇది ఏ ఎగ్జామ్, ఈ ఒక్క ఎగ్జామ్ కాదు ప్రతి ఎగ్జామ్ కి అంతే. అదైతే కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్, ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ అందులోనే ఉంటుంది. సో అందులో ఒకసారి బులెటిన్ లో చూడండి, చదవండి. అండ్ దాని తర్వాతకి మొత్తం అక్కడ ఎలా ప్రాసెస్ ఉంటుంది, ఎంత ఫీ ఉంటుంది, అదంతా వాళ్ళు మెన్షన్ అయితే చేస్తారు. అండ్ అది అంతా ఒకసారి చదవండి. చదివిన తర్వాతకి నెక్స్ట్ అగ్రీ ఆప్షన్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ ఫోటోగ్రాఫర్ సిగ్నేచర్ ఇవన్నీ రెడీగా అయితే పెట్టుకోండి ముందే. అండ్ అగ్రీ అనే ఆప్షన్ ఉంటుంది, ఓకే చేసేసి దాన్ని సబ్మిట్ చేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోండి. క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అన్నట్టు, నెక్స్ట్ మీకు చెప్పినట్టే. నెక్స్ట్ అక్కడ చేసిన తర్వాతకి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తాం. ఏంటిది అంటే పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటాయి. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఐడెంటిటీ టైప్, ఒకవేళ ఆధార్ పెడితేనేమో ఆధార్ నెంబర్, జెండర్, ఫీమేల్, ఈమెయిల్ సారీ ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ల్యాండ్ నెంబర్, ఇంతా పర్సనల్ డీటెయిల్స్ అన్నట్టు. ఇంతా ఫిల్ చేయాల్సి ఉంటుంది, మీ అడ్రస్, నెక్స్ట్ పిన్ కోడ్, డిస్ట్రిక్ట్, ఇంతా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంతా ఫిల్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తాం అన్నట్టు. మీరు ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకటి సెట్ చేసుకోండి, ఆ పాస్వర్డ్ అనేది గుర్తుంచుకోండి, ఎందుకైనా మంచిది ఒక నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పైన ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా అనేది పైన ఒకసారి అవన్నీ చదివి ఒక టిక్ కొట్టి దాని తర్వాత కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అయితే ప్రెస్ చేయండి. ఒకవేళ మీ ఏమైనా తప్పులు పోతే అక్కడ మనకి ఎడిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి ఎడిట్ డీటెయిల్స్ లోకి. నెక్స్ట్ ఇప్పుడు మనం అప్లికేషన్, దాని తర్వాతకి రిజిస్ట్రేషన్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ డీటెయిల్స్ అన్నట్టు. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, చూద్దాం అన్నట్టు. మనకి ఆల్రెడీ ఏంటి, మనం ఇందాకే ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ లో మనం ఫోన్ నెంబర్ పాస్వర్డ్ పెట్టాం కాబట్టి మన ఫోన్ కి ప్లస్ ఈమెయిల్ కి మనకి అప్లికేషన్ నెంబర్ అనేది సెండ్ చేస్తారు. నెక్స్ట్ ఇందులో మనం ఇప్పుడు రియల్ అప్లికేషన్ లోకి వెళ్తాము. ఇదంతా మన పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇందాకే అయిపోయింది, మనం ఫిల్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకు చూపిస్తున్నారు వీళ్ళు పిహెచ్డి ఎగ్జామ్ కి అయితే చూపిస్తున్నారు అన్నట్టు. ఇక్కడ మీకు యూజీకి సేమ్ ప్రాసెసే ఉంటుంది, కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది, కానీ మరీ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక్కడ అప్లై ఫర్ అంతా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీ, నెక్స్ట్ పాస్డ్, మీరు ఇంటర్ పాస్ అయ్యారు, టెన్త్ ఎక్కడ చదివారు, సేమ్ అవే డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడైతే మీరు ఎలాంటి ఫొటోస్ అయితే అప్లోడ్ చేయడానికి లేదు. నెక్స్ట్ స్టెప్ లో మీరు ఫొటోస్ అప్లోడ్ చేయడానికి ఉంటుంది, అది కూడా ఓన్లీ మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అండ్ మీ సిగ్నేచర్, ఈ త్రీ మాత్రమే అప్లోడ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ టెన్త్ మీరు టెన్త్ ఇంటర్ది అప్లోడ్ చేస్తారు అంటే టైప్ చేస్తారన్నట్టు, ఏ యూనివర్సిటీ, ఏ కాలేజ్, అవన్నీ ఇక్కడ ఫిల్ చేసి కంట్రీ మెయిన్ సబ్మిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు థర్డ్ స్టెప్, ఇది ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అన్నట్టు. ఈ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ లోకి పేమెంట్ అన్నట్టు. పేమెంట్ మనం అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఆ పేమెంట్ చేసిన తర్వాతకి ఇప్పుడు మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ అయిపోయింది. ఇది ఇప్పుడు పైన చూస్తున్నారు కదా, ఇది ఏం లేదు మీకు ప్రాక్టీస్ కోసం. అంటే ఇండియా వాళ్ళు అంటే కొంతమంది రూరల్ ఏరియాస్ నుంచి ఉంటారు, వాళ్ళకి కంప్యూటర్ ఎలా యూజ్ చేయాలో తెలియదు. అందుకోసం వాళ్ళకి ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ గా ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రాక్టీస్ కోసం అనేది వాళ్ళు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది ఇప్పుడు కూడా మన ఫోన్ లో ఆన్ చేసుకోవచ్చు, ఎన్టీఏలోకి వెళ్ళి ప్రాక్టీస్ టెస్ట్, ప్రతిదానికి ఒక ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది. మామూలుగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలా యూజ్ చేయాలి, ఏ బటన్ ఏంటిది అనేది, అంటే ఎలా యూజ్ చేయాలనేది వాళ్ళు క్లియర్ గా ఇస్తారు అన్నట్టు.
ఆ ప్రాక్టీస్ అన్నట్టు ఇది. నెక్స్ట్ ఇవన్నీ డీటెయిల్స్, ఒకవేళ మీరు క్యాష్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఆ ఫార్మేట్ లో ఉందా లేదా అని చూసుకోవడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కాలేజ్ యూనివర్సిటీస్ లిస్ట్ అన్నట్టు. ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో మొత్తం ఐసీఆర్ నుంచి, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. ఇది ఇప్పుడు మీకు అయితే యూజ్ అయితే లేదు ప్రెసెంట్, కాకపోతే తర్వాతకి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కౌన్సిలింగ్ టైమ్ లో యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫిల్ చేసేటప్పుడు. కాలేజెస్ 56 యూనివర్సిటీస్ అయితే మనకు ఉన్నాయి. అండ్ దాని కింద మళ్ళీ కాలేజెస్ కూడా ఉంటాయి, అది సపరేట్ మ్యాటర్ అండి. ఇప్పుడు మనం యూనివర్సిటీస్ చూసాం, వీళ్ళు మెన్షన్ చేసింది అయితే 50 వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు అండ్ వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ కూడా ఇచ్చారు. ఇది ఇప్పుడు యూజ్ అవ్వదు, కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఆ టైంలో యూజ్ అవుతుంది అన్నట్టు. అండ్ ఇంకా చూసినట్టయితే మన ఒకవేళ సర్టిఫికేట్స్ ఈ ఫార్మేట్ లో ఉండాలి అనడం కోసం ఇలా ప్రొవైడ్ అయితే చేశారు. ఇలా ప్రతి డీటెయిల్ అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇదే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.